పెదమా నువ్వే చెప్పు అసలు అక్క పేదింటి పిల్ల అసలు అలా కనబడుతుందా తను పేదింటి అమ్మాయిలా కనబడట్లా ఏంది ఏడకొచ్చి పడుకుంటావు లే మీ ముష్టోళ్ళందరికీ నా ఇల్లే ఉన్న ధర్మసత్రంలా కనిపిస్తుండదా లే అంటే ఇదేమన్నా నీ బాబుగారి ఇల్లు అనుకుంటావా వచ్చి ఇడ దర్జాగా పడుకుంటావు లే పో ఏంది గుడ్లేసుకుని చూస్తుండావు ముష్టి ఎత్తుకునే దానిలా ఉండావు మోరగా చూస్తుండావా నడువు ఇడికెళ్ళి ले, ले साले, दंडाल पेटे डालू, डबल दोस पड़ा ले। మనసుకి చాలా చాలా హాయిగా ఉంది ఈ పండువెన్నెల చల్లని కృష్ణమ్మ వడ్డు మెల్లమెల్లగా వస్తున్న గాలి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో ఏ ఏసి గదుల్లోనూ దొరకని ప్రశాంతత ఇక్కడ ఉంది అక్క అంత అందమైన చందమామ గురించి చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు ఎంత అందమైన అబద్ధాలు చెప్పేవారో కదా ఏంటది రూప చిన్నప్పుడు అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ మన చేత అన్నం తినిపిస్తుంది కానీ చందమామ రాదు కదక్క అమ్మ చెప్పింది అబద్ధం కాదు నిజమే ఆ చందమామ అందదు కాబట్టి అందుతున్న దాంతో సంతోషపడమని అమ్మ మన నోట్లో ముద్ద పెడతాది అందని దానికల్లా ఆశపడద్దని చెప్పే అమ్మ మాటని సరిగ్గా అర్థం చేసుకోక కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం మనం అయినా కొన్ని అబద్ధాల్ని నిజాలుగా కొన్ని నిజాల్ని అబద్ధాలుగా అనుకోవడంలోనే మనసుకి హాయిగా ఉంటది అవును యు ఆర్ రైట్ కానీ అక్క అందరి విషయంలో అది అబద్ధమైన నా విషయంలో మాత్రం అది నిజమే అయింది అవునక్క చందమామ లాంటి నా భావని నా కోసం తీసుకొచ్చారు కదక్క మా అమ్మ నాన్న నా మనసులో ఉండే నా భావ నాకోసం దిగొచ్చిన చందమామేనక్క రెక్కల గుర్రం మీద ఎగరొచ్చిన రాకుమారుడే నిన్న భావతో ఉంటే ప్రతి కల నిజమవుతుంది ప్రతి మాట నిజమవుతుంది ప్రతి ఆశ సొంతమవుతుంది ప్రతి అడుగు స్వర్గమవుతుంది నా భావంటే నా మనసంతా తీయని సంగీతం పాడుతుంది ఎంతటి కష్టమైనా ఇష్టంగా మారుతుంది నా జీవితంలో బావుంటే చాలు ఇంకేమీ వద్దు రూప ఇంకా ఇంటికి రాలేదు ఇప్పటివరకు అక్కడ ఏం చేస్తుంది
తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని వచ్చిన అమ్మాయి తన పక్కనే ఉంటే తను ఎలా ఫీల్ అవుతుందో ముందు చిన్నితో మాట్లాడాలి రూపకి నాకున్న రిలేషన్ గురించి రజని తనతో మాట్లాడిందో లేదో తెలుసుకోవాలి కానీ ఎలా రూపకి ఫోన్ చేసి చిన్నితో మాట్లాడితే అవన్నీ నీకెందుకు అమ్మాయిలకి లక్ష తొమ్మై ఉంటాయి సారు అన్నీ మీకు చెప్తామా ఏంటి సర్లే గాని ముందు ఒకసారి ఫోన్ చిన్నికి ఇస్తావా అక్కక ఎందుకు నీకెందుకు ముందు ఇవ్వు ఏ నా గురించి అక్కని తిడదామనా తిట్టడమా బావా నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం వాళ్ళు నాకు సరైన ఫుడ్ పెట్టారా బెడ్ ఏర్పాటు చేశారా అని ఎప్పుడు ఇదే నా గోళ నేను బానే ఉన్నాను నన్ను బాగా చూసుకున్నారు అదేం కాదు రూప ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వు ఏం అక్కర్లేదు నీ ప్రేమ గురించి నాకు తెలుసు నువ్వు అదే మాట్లాడతావు నేనేం ఫోన్ ఇవ్వట్లేదు నేను రేపు మార్నింగ్ వస్తాను నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు బాయ్ ఏయ్ రూప హలో ఏయ్ రూప చూసావా అక్క మా బావకి ఎక్కడున్నా నా ధ్యాసే నేను తిన్నానా లేదా నేను బానే ఉన్నానా లేదా ఎప్పుడు నేను నేను నేనే బావ జీవితం నిండా నేనే నిజంగా బావ నాకు దొరకడం చాలా అదృష్టం గుడ్ మార్నింగ్ పెద్దమ్మ అట్నే అట్నే గుడ్ మార్నింగ్ అక్క అక్క ఎప్పుడు లేచా స్నానం కూడా అయిపోయిందా మాకు పొద్దు పడకముందే లేసే అలవాటు అవునా అంత పొద్దునే లేచి ఏం చేస్తావు లేసినాక ఇల్లుడ్చి వాకిలుడ్చి కళ్ళాపేసి పాత్రలు తోమేసి నీళ్లు తెచ్చేసి బట్టలు ఉతికేసి స్నానం కూడా చేసేస్తా అమ్మో ఇన్ని చేస్తావా ఇక నుంచి ఇంట్లో మా అమ్మకి నేను కూడా సహాయం చేస్తాను ఐ ప్రామిస్ అక్క బ్రష్ చేయాలి మేము బ్రష్లు వాడంగా మరెలా ఇందా దీంతో ఎలా ఉండు నేను చూపిస్తా ఇప్పుడు ఇట పట్టుకో పడ్న 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 ఇప్పుడు షేదుగానే ఉంటది తర్వాత బాగుంటది ఇప్పుడు ఇలా బాగుందా రూపా నువ్వు ఈ లోపి తాగుతా ఉండు నేను స్నానానికి ఏర్పాటు చేస్తా
రే సీను ఏంటి రే సీను ఎందుకు అట్ట అరుసుండావు ఏ నీళ్ళు ఎవరు పెట్టారేడా ఏ నీళ్ళ ఏవో నేను ఇప్పుడే బయట నుండి వస్తుంటా నేను ఇప్పుడే లోపల పని చేసుకొని వస్తాండమ్మా నువ్వే పెట్టుకొని ఉంటావులే ఇందులో స్నానం చేయాలా మరి మేము దినా దీనిలోనే స్నానం చేస్తాము బాగుందక్క చాలా ఎక్సైటింగ్ గా ఉంది సరే నేను చేస్తాను అక్క స్నానం చేసిన తర్వాత వేరే బట్టలు వేసుకోవాలి కదా నా దగ్గర ఇంకో బట్టలు లేవు మరి ఇప్పుడు ఎలా అయ్యో నేను వెళ్ళి గెస్ట్ హౌస్ కి వెళ్ళి తీసుకురానా వద్దు నీ డ్రెస్ ఇస్తే చాలు నాదా నా బట్టలు నువ్వు కట్టుకుంటావా ఏంటక్క అంత ఆశ్చర్యపోతున్నా ఏ నీ బట్టలు నేను కట్టుకోకూడదా అట్లా అని కాదు అక్క నాకు నీలా తయారవ్వాలనుంది సరే ఇదేం బాత్రూము అచ్చం నా బిడ్డలాగే ఉండావే దూరం నుండి మీ ఇద్దరిని చూస్తే ఎవరి ఎవరో పోల్చుకుందుకి కష్టమే ఇదిగో ఇది కూడా సేమే బాగుండది అక్క నేను ఇక వెళ్ళొస్తాను పెద్దమ్మ వెళ్ళొస్తాను నాకు చాలా మంచి మెమొరీస్ ఇచ్చారు ఈ ఇల్లు ఆ నది మీరు పెట్టిన భోజనం మీ మంచి మనసులు ఏది ఏది మర్చిపోలేను వెళ్ళొస్తాను పెద్దమ్మ సరేనమ్మి వెళ్ళొస్తానక్క బాయ్ సిన్ని నేను ఇంజనీర్ సార్తో మాట్లాడనా నువ్వు ఇక్కడే మాట్లాడబాక అమ్మ ఇంట్లోనే ఉండాలి లేదు బయటికి పోయింది చూసి వచ్చి మాట్లాడుతా ఉండా ఆయన మనసు నిండా నువ్వే ఉన్నావే నిజం చెప్పనా రూపకి చిన్నప్పటి నుంచి ఇంజనీర్ సార్ అంటే ఇష్టం అంట ఇంజనీర్ సార్కి మాత్రం ఆమె మీద ఇష్టంలా కేవలం ఆమె అంటే స్నేహం అంతే ఆ స్నేహాన్నే రూప ప్రేమ అనుకుంటాంది పెళ్లి చేసుకుంటానని చెప్పినది ఆయనకి మాత్రం బతుకంతా ఎంట నడవాల్సిన తోడు నువ్వేనే అవునే ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నిన్నేనే ఎళ్ళాయనతో నీ ప్రేమను ఒక్క మాట చెప్పవే రజని నేనెళ్ళను ఆయనతో నేను మాట్లాడను యాదానికే యాదానికి మాట్లాడవు ఎందుకంటే రూపాయిని ఇష్టపడుతుండదు కాబట్టి ఒక ఆడపిల్లగా ఆలోచించే ఇష్టపడినోళ్ళు దూరమైతే ఎంత బాధగా ఉంటాదో రూపం చూసి తన మనసుని చూసిన తనది చిన్నపిల్ల మనసే అట్టాంటి మంచి అమ్మాయికి నా వల్ల అన్యాయం జరగకూడదే ఆయన 2 నెలలుగా పరిచయం ఉన్న నేనే ఇంత బాధపడతా ఉంటే ఎన్నాళ్ల నుంచో పెంచుకున్న ప్రేమ ముక్కలైతే ఆ రూప గుండె ముక్కలైపోతాది కదే అది కాదే మరి నీది కూడా అదే మనసు కదా వద్దే నా మనసులో ఉన్న మాట ఇంజనీర్ గారికి నేను చెప్పను ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు
భయపడ్డారా భయపడ్డారా ఏంటి ఇద్దరు గుసగుసలు పెడుతున్నారు నాకు చెప్పొచ్చు కదక్క ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు నేను రాగానే ఆపేశారు అయినా నువ్వేంటి ఎప్పుడు అక్కకి ఏదో ఒకటి చెప్పి టెన్షన్ పెడుతూ ఉంటావు ఇంకోసారి ఇలా చేసావనుకో రూపా నువ్వేంది ఇలా వచ్చా అది ఫోన్ మర్చిపోయాను ఇక్కడ ఎక్కడో పెట్టానే ఆ ఇక్కడ దీనికోసం వచ్చాను సరే అక్క బై ఇదిగో ఇంకోసారి టెన్షన్ పెట్టావో రజని నువ్వు మళ్ళీ ఈ విషయం గురించి నాతో మాట్లాడమాక అది కదే నేను చెప్పేది నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అంటే చిన్ని రజని చిన్నితో మాట్లాడిందా అంటే చిన్ని నా కోసం వచ్చిందా నా కోసం వెయిట్ చేస్తుందా చిన్ని వచ్చావా చిన్ని నా కోసం నా ప్రేమను గెలిపించడం కోసం వచ్చావా రజని నీతంతా చెప్పిందా చిన్ని నిజమే చిన్ని రజనితో మాట్లాడినంతా నా మనసులోని మాటలే నిజంగా నాకు నువ్వంటే నువ్వంటే నాకు చాలా ప్రేమ చిన్ని ప్రేమ కాదు పిచ్చి ప్రాణం అసలు రూప నా మరదలు అంతే కాకపోతే చిన్నతనం నుంచి కలిసి పెరగడం వల్ల రూప నేను చాలా క్లోజ్గా ఉంటాం అది ప్రేమ కాదు చిన్ని ఒట్టి స్నేహం మాత్రమే కానీ మా ఇద్దరిని చూసిన వాళ్ళందరూ మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అనుకుంటారు ప్రేమ ఉంది చిన్ని కానీ అది నా వైపు నుంచి మాత్రం కాదు రూప మాత్రమే నన్ను ప్రేమించింది నేను తన్ని ఒక మంచి స్నేహితురాలుగా మాత్రమే చూశాను మరి నువ్వు అడగచ్చు రూప చెప్పినంతా ఏంటి అని మా ఇద్దరికి పెళ్ళి అనుకున్నారు కానీ అది మా పెద్దవాళ్ళ నిర్ణయం మాత్రమే నా మౌనాన్ని వాళ్ళ అంగీకారం అనుకున్నారు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు అదే రూప నీకు చెప్పింది కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నిన్నే చిన్ని నా మనసులో ఇంకెవరూ లేరు నా జీవితంలో ఇంకెవరికీ చూడలేదు ఎన్నో ఆశలు పెట్టుకున్న రూప ఏమైపోతుందని నువ్వు అడగచ్చు రూపతో నేను మాట్లాడతాను చెన్ని వీలు చూసుకొని మాట్లాడతాను తను చాలా మంచి అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది ఏంటి చెన్ని నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా నువ్వు అసలు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నానని బాధపడుతున్నావా లేదంటే నువ్వు నన్ను ప్రేమించిన విషయం నాకు తెలిసిపోయిందని సిగ్గుపడుతున్నావా నాకు తెలుసు చిన్ని నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో నాకు బాగా తెలుసు చెప్పు చిన్ని ఒక్కసారి చెప్పు నీ నోటితో నన్ను ప్రేమించానని ఒక్కసారి చెప్పు ఐ ఫీల్ సో హ్యాపీ నీ నోటి నుంచి ఆ మాట విన్నాక ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు అనుకుంటాను ఒక్కసారి చెప్పవా ప్లీజ్ ఈ డ్రెస్ ఓ గాడ్ నేను చిన్ని అనుకుని రూప ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ వెరీ సారీ రూప నువ్వు అలా చూడకు రూప నా మాటలు నిన్ను ఎంత బాధ పెట్టుంటాయో నేను ఊహించగలను నీ గుండె పగిలిపోయే మాటలు నేను నీకు ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అలా అనుకోలేదు ఐఎమ్ సారీ రూప ఐఎమ్ వెరీ వెరీ సారీ ఏంటి బావా ఇందాక నుంచి ఏదో అంటున్నా రూపా నేను సాంగ్స్ వింటున్నాను అంటే ఇందాకటి నుంచి నువ్వు ఆ చెవిలో అవును మంచి మ్యూజిక్ వింటున్నాను మ్యూజిక్ వింటూ నది మీద పడుతున్న సూర్యకిరణాలని చూస్తూ ఉంటే అసలు నాకు
చాలా హ్యాపీగా ఉంది బావా. ఏంటి బావా చెప్పు, ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నా చెప్పు. ఏం లేదు. రాక నాకు అమ్మవారి మహత్వం గురించి ఇప్పుడే తెలిసిందక్క. నువ్వు ఇక్కడ పెట్టిన దీపాల గురించి, ఆ ముడుపుల గురించి తెలిసింది. నువ్వెంత నమ్మకంతో కట్టిన ఈ ముడుపులు, విశ్వాసంతో పెట్టిన ఆ దీపాలు నీ భక్తిని పెంచాలే గాని నీలో ఉన్న బాధని పెంచకూడదక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? నువ్వు చేసిన వాటి గురించి నాకు తెలిసింది అంటే నీ ప్రేమ గురించి కూడా తెలిసిపోయి ఉంటుందని కంగారు పడుతున్నావా? అవునక్క, బావా నువ్వు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం నాకు తెలుసు. నాయనమ్మ మనవరాళ్ల జీవితాలు భవిష్యత్తులో చాలా విచిత్రమైన మలుపులు తిరగబోతున్నాయి.